హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామిని. ఈరోజు విషయం, పిల్లలు ఉన్నత చదువులు చదవాలంటే, ఉన్నత పదవుల్లో స్థిరపడాలంటే ఏమి చేయాలి అన్న విషయం గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులకు వారి పిల్లల చదువుల పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. ఈ పోటీ ప్రపంచంలో చదువులో ఏమాత్రం వెనకబడిపోయినా, చదువులు మధ్యలో ఆగిపోయినా దాని ప్రభావం వారి జీవితాలపై ఎక్కువగా చేస్తుంది. పిల్లలు ఉన్నత చదువులు చదివినప్పుడే మంచి ఉద్యోగము వచ్చి వారు జీవితంలో స్థిరపడినప్పుడే తల్లిదండ్రులకు మనశ్శాంతి ఉంటుంది. ఈ కాలంలో పిల్లలపై కూడా వారి చదువులకు సంబంధించిన ఒత్తిడి ఎక్కువై వారు మూడీగా ఉండడం, మొండిగా తయారవడం, డిప్రెషన్లోకి వెళ్ళడం, కోప స్వభావాలుగా తయారు కావడం, ఒక్కోసారి ఒత్తిడి భరించలేక ఇల్లు వదిలి వెళ్ళడం, తుదకు ఆత్మహత్యలకు ప్రయత్నించడం మొదలగునవి మరెన్నో న్యూస్ పేపర్లలోనూ టీవీలలోనూ ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. పిల్లలు చదువులలో రాణించడానికి, అభివృద్ధిలోకి రావడానికి వారి నివసిస్తున్న గృహం యొక్క వాస్తు ప్రభావవంతంగా పనిచేస్తున్నదని నా వాస్తుశాస్త్ర పరిశోధనలో తెలియవచ్చింది. అనేక మంది పూర్వకాలపు వాస్తు గ్రంథకర్తలు కూడా తమ గ్రంథాలలో ఈ విషయం తెలియజేశారు. పిల్లలు విద్యాభివృద్ధి కలిగి వారి చదువులు సాఫీగా సాగాలంటే వారి ఇండ్లకు వాస్తు ఎలా ఉండాలో ఈరోజు తెలుసుకుందాం. పడమర కంటే తూర్పు వైపు విశాల ఖాళీ స్థలం ఉన్న ఇండ్లలో పిల్లలు చక్కగా చదువుకుంటారు. పడమర వైపు కంటే తూర్పు వైపు పల్లంగా ఉండినా అక్కడ కూడా చదువులు బాగా చదువుతారు. తూర్పు ముఖద్వారం కలిగితే మరింత మంచిది. తూర్పు ఈశాన్య వీధి చూపు ఉన్న ఇండ్ల పిల్లలు మంచి చదువులు చదివి విదేశాలకు వెళ్ళడం కూడా మనం గమనించవచ్చు. మిగిలిన వాస్తు దోషాలు ఏమీ లేనప్పుడే నేను చెప్పిన ఈ ఫలితాలు సక్రమంగా వస్తాయి. ఇటువంటి శుభ వాస్తు లక్షణాలు కలిగిన ఇండ్లలో నివసిస్తున్న పిల్లలు ఉన్నత చదువులు చదివి పెద్ద ఉద్యోగాలలో స్థిరపడడం జరుగుతున్నది. దక్షిణ, పడమర, ఉత్తర ముఖద్వారాలు కలవారి ఇండ్లకు కూడా తూర్పు భాగ వాస్తు దోషాలు లేనప్పుడు, తూర్పు ఉచ్చంగా అనగా విశాలంగా తగ్గుగా పరిశుభ్రంగా ఉన్నప్పుడు వారు కూడా ఉన్నత చదువులలో కొనసాగి మంచి ఉద్యోగాలలో స్థిరపడడం జరుగుతున్నది. తక్కిన ఇండ్లలో నివసించే వారి పరిస్థితి చూస్తే, అనగా తూర్పు ఖాళీ లేకపోవడం, ఉత్తరం ఖాళీ లేకపోవడం, ఈశాన్య బరువులు ఉండడం, ఉచ్చ స్థానాలలో తూర్పు ఈశాన్యమున ఉత్తర ఈశాన్యమున డోర్లు లేకపోవడం వంటి దోషాలు ఉన్న ఇళ్లలో నివసించే వారి పరిస్థితి చూస్తే, చదువులు మధ్యలో ఆగిపోవడం, ఎంత ప్రయత్నించినా చదువుల్లో ముందుకు సాగలేకపోవడం, ఆ తరువాత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కార్మికులుగాను లేక కూలీలుగాను స్థిరపడి చాలీ చాలని సంపాదనతో బ్రతుకు భారంగా గడపడం మొదలగు అనేక సమస్యలలో చిక్కుకోవడం మనమందరం గమనించవచ్చు. అటువంటి పరిస్థితి మన పిల్లలకు కూడా రాకూడదంటే ఉపయుక్తమైన కొన్ని చిన్న వాస్తు సలహాలు పాటించండి. మీ ఇల్లు వాస్తు సరిచేసుకోలేని పరిస్థితులలో మీరు ఉంటే కనీసం నేను చెప్పే ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి. తప్పక పిల్లలు అభివృద్ధిలోనికి వస్తారు. అవేమనగా, మీ పిల్లలు చదివే స్కూలు మరియు కాలేజీ తూర్పు వైపున లేక తూర్పు ఈశాన్యం వైపు ఉండేలా వారిని ఆయా బడులలో చేర్పించినప్పుడు తూర్పు ఉత్తర ఈశాన్యాల నడక సాగి వారి విద్యాభివృద్ధికి దోహదపడుతుంది. మీ ఇంటిలో చదివేటప్పుడు తూర్పు వైపు కూర్చోబెట్టి చదివించడం అలవాటు చేయడం ద్వారా కూడా పిల్లలకు చదువుపై పట్టు దొరుకుతుంది. పిల్లలు తూర్పు వైపు తల ఉంచి నిద్రించేలా చేస్తే
వారి జ్ఞాపక శక్తి పెరిగి చదువుల్లో రాణిస్తారు. ఇవి కూడా సాధ్యపడని పరిస్థితుల్లో మీ పిల్లలను ప్రతిరోజు తూర్పు వైపుకు కనీసం 2 కిలోమీటర్లు వాకింగ్ వెళ్ళి వచ్చేలా అభ్యాసం చేయించండి. మంచి ఆరోగ్యము కలుగుతుంది, చదువులలో అభివృద్ధి కలుగుతుంది. ఈ చిన్న చిన్న అలవాట్లు పాటింపజేసి మన పిల్లల అభివృద్ధికి మనవంతు ప్రయత్నం చేయాలని తల్లిదండ్రులకు తెలియజేస్తూ పిల్లల చదువులు అభివృద్ధిపై సమగ్ర సమాచారంతో మరికొన్ని వీడియోలలో మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయ స్వామి, భూమానంద ఆశ్రమము, మడకశిర. హరి ఓం తత్సత్.